గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ల కానీ ప్రెస్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇప్పుడైతే నేను ఒక బ్యూటిఫుల్ బ్రైడల్ నెక్ డిజైన్ అనేది చూపిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో నేను స్లీవ్ డిజైన్ కూడా చూపిస్తాను ఇదే బ్లౌజ్కి ఇక్కడైతే నేను గ్లూతో నేను వచ్చేసి బాల్ చే స్టిక్ చేసుకుంటున్నాను సో మీ ప్రాసెస్ అయితే వాచ్ చేయండి సో ఇలాగ బాల్ చైన్ టూ లేయర్ ఆఫ్ బాల్ చైన్ తర్వాత ఒక స్టోన్ చైన్ లేయర్ అనేది పెట్టుకుంటున్నాను ఇది వచ్చేసి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి సో బ్రైడల్స్ ఎక్కువ రెడ్ గ్రీన్ యూజ్ చేస్తారు కాబట్టి నేను ఈ బ్లౌజ్ అనేది చూపిస్తున్నాను ఇలాంటి బ్లౌజెస్ మనం ఈజీగా ఇంట్లోనే వేసుకోవచ్చు ఎక్కువ మనము ఎఫర్ట్ కూడా పెట్టాల్సిన అవసరం ఉండదు సో మీకు దీంట్లో యూజ్ చేసిన మెటీరియల్ లింక్స్ ఏమైనా కావాలంటే నాకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు అడగచ్చు సో మీకు తక్కువ ప్రైస్కే మీకు మెటీరియల్ అనేది దొరుకుతుంది సో మనము పెట్టుకున్నాక ఇలాంటి ఆఫ్ బీట్స్ ఉన్నాయి మనకు ఆఫ్ బీట్స్ ఇలా పెట్టుకుంటున్నాము స్టిక్ చేసుకుంటున్నాను నేను స్టిక్ చేసుకున్న తర్వాత అనేవి కుట్లు వేసుకుంటున్నాను మీకు ఒకవేళ స్టిక్ చేసుకోవడం ఇష్టం లేకపోతే మీరు డైరెక్ట్గా కుట్టుకోవచ్చు కానీ మనం స్టిక్ చేసి కుట్టుకోవడం వలన అది మనకు ఆర్డర్ అనేది నీట్గా వస్తుంది అదే మనం కుట్టుకోవడం వలన కొంచెం డిసార్డర్ లాగా అనిపిస్తుంది సో ఏదైనా మనం లైట్గా కొంచెం కొంచెం బ్లూ పెట్టుకొని స్టిక్ చేసుకుంటే తర్వాత టాకాలనేవి వేసుకుంటేనే బెటర్ బీడ్స్ పెట్టుకున్నాక ఇంకో లేయర్ కూడా నేను బాల్చెన్ అనేది పెట్టుకుంటున్నాను దాని తర్వాత నేను వచ్చేసి మన శారీ వచ్చేసి గ్రీన్ కాబట్టి నేను గ్రీన్ కలర్ కుందన్స్ అనేవి యూజ్ చేస్తున్నాను ఇవి వచ్చేసి డ్రాప్ షేప్లో ఉన్నాయి కుందన్స్ ఇవి పెట్టుకొని యూజ్ చేస్తున్నాను సర్టెన్ డిస్టెన్స్లో కుందన్స్ పెట్టుకున్నాక ఇప్పుడు మనం షుగర్ బీట్తో దానికి అవుట్లైన్ అనేది వేసుకుంటున్నాము సో షుగర్ బీడ్ వచ్చేసి నార్మల్ నీడల్కి ఎక్కించుకొని మనం ఇలాగ వేసుకోవాలి కుట్లు అనేవి సో ఇలాగా మనం టాకాలు అనేవి వేసుకోవాలి పైన ఒక బీడ్ వచ్చేసి మనం ప్లేస్ చేసుకుంటాము అది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి అండ్ ఇప్పుడు ఇక్కడ మధ్యలో మన గ్యాప్ ఉంది కదా అక్కడైతే నేను స్క్వేర్ షేప్లో ఉండే క్లిప్ స్టోన్ పెట్టుకుంటున్నాను దాని తర్వాత జర్కన్ రింగ్స్ జర్కన్ స్టోన్స్ అనేవి యూజ్ చేస్తున్నాను సో ఇది వచ్చేసి మనకు చాలా సింపుల్గా అయిపోతుంది కానీ చూడడానికి వచ్చేసి మగ్గం వర్క్ స్టైల్లో కనిపిస్తుంది సో చాలా బాగుంటుంది అండ్ మనం చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా ఇది చాలా బాగుంటుంది సో మనకు హెవీగా మనకు స్లీవ్ అనేది కొంచెం హెవీగా వేసుకుంటాము కాబట్టి మనము ఇట్లా వేసుకున్నాము చాలా షైనింగ్ చాలా మంచిగా ఉంది సో చూశారు కదా కంప్లీట్ అయ్యింది ఇప్పుడు నేను మీకు కంప్లీట్ అయిన లుక్ కూడా చూపిస్తాను సో మీకు దీంట్లో యూజ్ చేసిన మెటీరియల్స్ ఏమైనా కావాలన్నా కూడా మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అక్కడికి వెళ్ళి చెక్ చేయొచ్చు సో మీకు చాలా తక్కువ ప్రైస్కి అవనేవి దొరుకుతాయి సో చూశారు కదా ఎంత బాగుందనేది సో మనం చాలా ఈజీగా ఎప్పగొట్టుకున్నాం కదా సో మనం కుందని పెట్టుకున్నాక పైన ఒక బీడ్ అనేది పెట్టుకున్నాము సో ఒక ఫినిషింగ్ లుక్ లాగా వస్తుంది అనేసి సో నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు యూస్ఫుల్ అవ్వకపోయినా ఎవరికైనా యూస్ఫుల్ అని మీకు అనిపిస్తే మీరు తప్పకుండా షేర్ చేయండి అండ్ ఇన్ని రోజులు మీ నా వీడియోస్ని సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ లైక్ చేయడం అయితే మర్చిపోదు మీ లైక్ చేయడం ద్వారా నా వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అండ్ నాకు చాలా యూజ్ అవుతుంది అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ సో నెక్స్ట్ ఈ ఈ ఇదే బ్లౌజ్ ది స్లీవ్స్ డిజైన్ అనేది వస్తుంది ఒకవేళ మీ నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోయింటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్స్ట్ నేను పెట్టిన వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది సో చూసారు కదా మనం ఎంత క్వాలిటీ ప్రోడక్ట్స్ యూజ్ చేసినాం కాబట్టి మనకు చాలా షైనింగ్ అనిపిస్తుంది సో నేను ఇలా మూవ్ చేసి చూపిస్తున్నాను మీకు జరకండ్వి స్టోన్స్వి ఎంత మంచి షైనింగ్ ఉన్నాయి అనేది